నమస్తే, వెల్కమ్ టు హిచ్వి. నేపాల్ మాజీ మంత్రి నీక్షా శంషేర్ జంగ్ బహదూర్ రాణా మొదటిసారి కాశ్ని సందర్శించారు. కొందరు మంత్రులకు వారసత్వం వల్లే సీటు వచ్చాయని, సనాతన ధర్మం గురించి అసలు స్వరూపం లేదని డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే వ్యాఖ్యపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. మతం గురించి చాలా తక్కువ జ్ఞానం ఉన్న ఈ ప్రజలకు జ్ఞానాన్ని అందించాలని ఆయన సనాతనీయులను కోరారు. సబ్సే పహలే తో దేఖియే సౌత్ ఇండియా ఏక్ ధార్మిక్ దృష్టికోణ సే సనాతనీ హిందూకే లియే ఏకదమ్ మహత్వపూర్ణ జగా హై ఔర్ ఏక్ ఏక్ యుక్తి హై నా కి ఆప్ జో సీడీ చడ్కే ఊపర్ జాయెంగే అగర్ ఆప్ వో సీడీ భూల్ జాయెంగే తో జబ్ గిరెంగే తో బురీ తరహ సే గిరెంగే. आज जितने भी लोग इसके विरुद्ध में बोल रहे हैं उनका यदि देखें तो पीछे जाकर देखें कि उसका पिताजी, दादाजी या उसका वंशज वही सीढ़ी चढ़ के आज वहाँ तक पुगे हैं, मंत्री बने हैं, सब पॉलिटिशियन बने हैं. तो ये सब एक पॉलिटिकल एजेंडा है ना. ये लोग सनातन को समझ ही नहीं पा रहा है, इसीलिए ये लोग ये सब बोल रहे हैं ना. तो हमको लग रहा है कि सनातन के बारे में इनको जानकारी होना चाहिए और कोई भी सनातन तक का विरोध करता है तो उसको क्लेरिफाई करने में सनातनीय हिंदू मतम भारत देश నుండి దక్షిణ ప్రాంతంలో చాలా బలమైన సంస్కృతిని కలిగి ఉంది. స్టాలిన్ లాంటి కొందరికి తండ్రి తాతయ్య వలే అధికారం దక్కింది. ఇది రాజకీయ ఒక ఎజెండా. అదరికి హిందూ మతం సనాతన ధర్మం గురించి చాలా తక్కువ జ్ఞానం ఉంది. ధర్మానికి విరుద్ధమైన వారెవరైనా స్పష్టత ఇవ్వడం సనాతన ధర్మం అని జంగ్ బహదూర్ రాణా అన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.